మొన్న చెప్పిన మొన్న చేతగాని ముఖ్యమంత్రి అని చెప్పిన ఇలా ఉంది ఈరోజు పరిస్థితి మీరందరూ కూడా ఆలోచించాలి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదరణ పథకం తీసుకొస్తాం ప్రతి సంవత్సరం పన్నిమొట్లు మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం పన్నిమొట్ల మీద చాలా చర్చ జరిగేది బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ మీటింగ్లో గొడవ జరిగేది సార్ డబ్బులు ఇచ్చేదాం మనకెందుకు ఈ పన్నిమొట్లు గొడవ అని బాబు గారు అన్నారు డబ్బులు ఇస్తే మళ్ళీ వేరే దానికి వాడతారేమో పన్నిమొట్లు కొనివ్వాలి ఇది కష్టమైన పని పర్వాలేదు సబ్సిడీలో పన్నిమొట్లు ఇస్తేనే వాళ్ళని ఆర్థికంగా బయటికి తీసుకురావచ్చు పేదరికం నుంచి బయటికి తీసుకురావచ్చు లక్ష్యంతో ఆనాడు పనిచేశాం సో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఆదరణ పథకం తీసుకొస్తాం సబ్సిడీ ద్వారా మీకు పనిముట్లు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం థ్యాంక్ యూ సభకు సభలో ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ నమస్కారం మాది మంత్రాల మండలం ఒగరూరు గ్రామము నా పేరు దస్తగిరి రజకులకు సంబంధించిన వాళ్ళము దస్తగిరి బాగా పాపులర్ అయిపోయింది పేరు ఇప్పుడు తెలుసు బాబాయ్ హత్యలో ఏ అబ్బాయి చంపాడు అనేది దస్తగిరి బాగా చెప్తున్నాడు అందుకే దస్తగిరి పేరు గతంలో దస్తగిరి అంటే దస్తగిరి అనుకున్నాను ఇప్పుడు దస్తగిరి అంటే అది గుర్తొస్తుంది ఏ అబ్బాయి బాబాయ్ చంపాడు బాబాయ్ చెప్పండి సార్ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ మా యొక్క రజకులు చాలా వెనుకబారి జాతికి సంబంధించిన వాళ్ళు రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ రజకులు అతి తక్కువగా ఉన్నారు కానీ మా రజకులకు సంబంధించినటువంటి దోబిఘాట్లు కానీ ఇటువంటివి కానీ మంత్రాల మండలంలో కానీ ఏమి లేవు ఇప్పటి వరకు కానీ ఉన్న వాటికి సంబంధించి దాదాపు రజకులు ప్రతిరోజు ఇంటికి పోయి వాళ్ళ సమస్యలను తీసుకొని రజకులకు ఉన్నంత వంత వృత్తి హీనమైన వృత్తి